తన కొడుకు భవిష్యత్తులో ఉద్యోగం సాధించి తమను బాగా చూసుకుంటాడని ఆశపడ్డారు ఆ తల్లిదండ్రులు. వీధి ఆడిన వింత నాటకంలో ఆ కుమారుడికి మెదడు వాపు వ్యాధి వచ్చి కాళ్ళు చేతులు పడిపోయి కుటుంబానికి భారంగా మారాడు. ఉన్న ఎకరం పొలాన్ని 8 లక్షలకు అమ్మి హైదరాబాద్లో ఆపరేషన్ చేయించారు. ఓ సంవత్సరం పాటు ఆ కుర్రాడు బాగానే ఉన్నప్పటికీ మళ్లీ తలనొప్పి ఎక్కువ కావడంతో రెండోసారి ఆపరేషన్ చేయించినా ఫలితం లేకుండా పోయిందని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. 1000 రూపాయలు దాటితే ఆసుపత్రి బిల్లు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పావు కదయ్యా, నా బిడ్డను రక్షించు జగనన్న, కనీసం ఆరోగ్యశ్రీ ద్వారానైనా మా కుమారుడికి ఆపరేషన్ చేయించి పుణ్యం కట్టుకోండి అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిని మీడియా ద్వారా ఆ కుటుంబం కోరింది. కర్నూలు జిల్లా కోసిగి మండలం చింతకుంట గ్రామానికి చెందిన ఈరన్న ఈరేసమ్మలకు ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భీమరాజుకు 10వ తరగతిలో మంచి ర్యాంకు రావడంతో భీమరాజుకు ఉన్నత విద్యకై తల్లిదండ్రులు ప్రోత్సాహం ఇచ్చారు. దాంతో ఏపీఆర్జేసీ పరీక్షల్లో భీమరాజు అత్యధిక ర్యాంక్ సాధించడంతో చిత్తూరులోని సీసీఎస్ కాలేజీలో ఎంపీసీ గ్రూప్ లో చేరి విద్యను కొనసాగిస్తున్న కొద్ది రోజులకే భీమరాజుకు తలనొప్పి ఎక్కువ రావడంతో తల్లిదండ్రులు హాస్పిటల్లో చూపించారు. భీమరాజుకు ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలపడంతో అప్పులు చేసి ఆపరేషన్ చేయించినా ఫలితం లేకుండా పోవడంతో మళ్లీ రెండోసారి తనకు ఉన్న ఎకరం పొలాన్ని 8 లక్షలకు అమ్మి ఆపరేషన్ చేయించినా ఫలితం లేకుండా పోయిందని, తలనొప్పితో తన కుమారుడు బాధపడుతున్నాడని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తన స్తోమతకు మించి దాదాపు 12 లక్షల వరకు ఆసుపత్రికి ఖర్చు చేశానని, అప్పుల బాధ తట్టుకోలేక ఉన్న పొలాన్ని అమ్మి 8 లక్షలు కట్టడం జరిగిందన్నారు. తన కుమారుడికి ఉన్నదంతా ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయిందని, తన బిడ్డ ప్రాణాన్ని కాపాడండి అంటూ ఆ తండ్రి చేతులు ఎత్తి మీడియా ద్వారా వేడుకున్నాడు. దయచేసి మీకు మొక్కుతున్నాం సార్, నా కొడుకును కాపాడండి సార్. కర్నూలు పోయినాం సార్, కర్నూలులో క్యానింగ్ తీస్తే మీ కొడుకు బతకలేడు, హైదరాబాద్కు పోమన్నారు సార్. హైదరాబాద్కు పోయినాం సార్, హైదరాబాద్కు పోయినాక హాస్పిటల్కి పోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారు సార్, 8 లక్షలు కడితే నీ కొడుకు ఆపరేషన్ అవుతుంది, లేకపోతే లేదన్నారు సార్ అందరినీ. ఏమన్నా వాళ్ళ ఇళ్ళు సాయం చేసి 8 లక్షలు ఇచ్చినారు సార్ మా పరీక్ష. అది తీసుకున్న తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత 2 నెలల తర్వాత ఇంటికి వచ్చినాం సార్. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి బాగా అవుతుంది అన్నారు సార్. మరి చెడాన్లనా మరి ఆపరేషన్ అయింది సార్. అప్పుడు ఉండే ఎకర పొలం అమ్మేసుకున్నాం సార్. అమ్మేసుకుని ముగ్గురు కూతురు చదివిస్తున్నాం సార్. ఆ పిల్లడు ఒకటి మాకు దిక్కు సార్. ఆ పిల్లల మీద మేము ఆధారపడి బతుకున్నాం సార్. మీరు ఏదైనా గవర్నమెంట్ ఏదైనా సాయం చేసేదంటే కొద్దిగా సాయం చేయండి సార్. మా పరిస్థితి ఎట్లా యాతికన్న పైన మీకు చెల్లదన్నారు సార్. మరి మా పరిస్థితి ఏంటి సార్, 1000 రూపాయలు ఎక్కువైతే మేము డబ్బులు కడతామన్నారు సార్. ఇంతవరకు ఎవరు మమ్మల్ని ఆదుకోలేదు సార్. మా సార్ నా పరిస్థితి ఇప్పుడు సార్ ఆధార్శ్రీ కార్డు కింద జగన్ అని చెప్పినాడు కదా సార్, అన్నిటికీ వర్తిస్తుందని చెప్పినాడు. ఎక్కడ పోయినా మమ్మల్ని దాన్ని తీసుకోవడం లేదు సార్. మా పరిస్థితి ఇట్లా సార్, దాని మీద వారి మీద ఆధారపడి మేము ఉన్నాం సార్. ఆ పిల్లలు పరిస్థితి బాగలేదు సార్, మమ్మల్ని ఏదైనా కాపాడండి సార్. వాళ్ళ నేరకి సార్ కూడా 2 సార్లు కలిసినాం సార్. సీఎం ఫోటోస్ కూడా పెట్టినాం సార్. ఇంతవరకు అమౌంట్ రాలేదు సార్ మాకు. అసలు మమ్మల్ని ఎవరు ఆదుకోవడం లేదు సార్. ఈ కరోనా ఉండాలని చెప్పేసి ఎవరు దగ్గర కూడా పోలేదు సార్. మేము మా పరిస్థితి ఎప్పుడైనా కాపాడండి సార్. మీరు గవర్నమెంట్ జగనన్న గారు మీరు ఎక్కడున్న మమ్మల్ని కాపాడాలన్నగా మరి మరిగా కోరుతున్నాం సార్.